be strong. సో నమస్కారం. ఈరోజు మనం బాల కార్మిక వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో చైల్డ్ లేబర్ సిస్టంలో ముఖ్యంగా మనం ఇక్కడ వచ్చేసి మనకు ఈ టాపిక్లో ఈ లెసన్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది సబ్ చాప్టర్స్ 10 లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక్కొక్క సబ్ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు చైల్డ్ లేబర్ సిస్టమ్, బాల కార్మిక వ్యవస్థ. బాల కార్మిక వ్యవస్థలో డిఫైన్ చైల్డ్ లేబర్, బాల కార్మికులు అంటే బాల కార్మిక వ్యవస్థ అంటే ఏమి, బాల కార్మికులు అంటే ఏమి. ఓకే, నెక్స్ట్ బాల కార్మిక చట్టాలు. ఓకే, చైల్డ్ లేబర్ లాస్ ఏమున్నాయి. నెక్స్ట్ బాల కార్మికులు అవ్వడానికి కారణాలు ఏంటి. నెక్స్ట్ అదేవిధంగా బాల కార్మికుల యొక్క పర్యావసనాలు, బాల కార్మికులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి, వాళ్ళ వల్ల సమాజానికి వాళ్లకు ఎలాంటి నష్టం జరుగుతుందని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వేతర ఆర్గనైజేషన్స్, కానీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతహాగా నడిపేటటువంటి ఆర్గనైజేషన్స్ ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడం ఎంతవరకు సహాయం సహకారం అందిస్తుందనే దాని గురించి మనం ఈరోజు ఈ టాపిక్లో బాల కార్మిక వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. సో నా ఫస్ట్ వచ్చేసి మనకు డిఫైన్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ అంటే ఏంటి. జనరల్గా 14 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లలు, బాలికలైనా బాలురైనా ఎవరైనా ఏ విధంగా వాళ్ళు నష్టపరిహారం ఉన్నటువంటి లేదంటే లాభాన్ని ఆశించేసేటటువంటి పనులు అవే కాకుండా ఆర్థిక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో 14 సంవత్సరాల లోపునటువంటి పిల్లలు పనుల్లో ఉన్నట్లయితే, సో దాన్ని మనం ఏమంటున్నాం, జనరల్గా బాల కార్మికులు అంటున్నాం. ఆ సిస్టమ్ని బాల కార్మిక వ్యవస్థ అంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఇదే విధంగా భారతదేశ గణన 2001. ఓకే, భారతదేశ గణన 2001 క్యాల్కులేషన్ ప్రకారం 17 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలు, ఓకే గుర్తుపెట్టుకోవాలి, 17 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి పిల్లలు ఈ బాల కార్మికుల వ్యవస్థ కిందికి రావడం, బాల కార్మికులు అవ్వడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఈ వరల్డ్స్ చైల్డ్ లేబర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటున్నాం, జూన్ 12 కదా. ఒక జూన్ 12 రోజు మాత్రమే దానికి సంబంధించినటువంటి ఫ్లకార్డ్స్ కానీ, ర్యాలీస్ కానీ, ఓకే స్పీచెస్ కానీ, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి చేపట్టి అదొక్కరోజు ఆ కార్యక్రమాన్ని చేసి వదిలేస్తే ఈ బాల కార్మిక వ్యవస్థ దేశంలోనూ ప్రపంచంలోనూ ఆ వ్యవస్థ అదే విధంగా నడుస్తూ ఉంటుంది. సో అందుకొరకే ప్రతిరోజు కూడా, ఆ రోజు ఒక్కటే కాకుండా ప్రతిరోజు వ్యవస్థ నిర్మూలించడానికి మన చుట్టూ ఎన్నో బాల కార్మికులు, ఎంతోమంది బాల కార్మికులు ఉంటారు. వాళ్ళను కొంతవరకు, వీలైనంతవరకు ఆ వ్యవస్థలో నుండి బయటకు తీసుకొచ్చినట్లయితే మనం కూడా ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తోడ్పడే వాళ్ళం అవుతాం. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో అదేవిధంగా నెక్స్ట్ ఏమంటున్నాం, బాల కార్మిక చట్టాలు, చైల్డ్ లేబర్ లాస్ ఇన్ ఇండియా. భారతదేశంలో బాల కార్మికుల చట్టాలు ఏవే ఉన్నాయంటున్నాం ఇక్కడ. ఫ్యాక్టరీల చట్టం 1948, గనుల చట్టం 1952, బాల కార్మికుల నిషేధం క్రమబద్ధీకరణ చట్టం 1986, జువెనైల్ బాలల న్యాయ చట్టం 2000, ఉచిత మరియు నిర్బంధ విద్యా బాల కార్మికుల చట్టం వచ్చేసి 2009. సో మనకి ఇక్కడ వచ్చేసి 5 రకాలైనటువంటి చట్టాలు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఉన్నాయి. సో ఆ చట్టాలు వచ్చేసి చూడండి, ఫ్యాక్టరీల చట్టం 1948, 14 సంవత్సరాల లోపునటువంటి పిల్లలే, 14 ఇయర్స్ బిలో ఉన్నటువంటి పిల్లలు ఏది, ఫ్యాక్టరీలో పనిచేయడానికి నిషేధం. అదేవిధంగా 15 నుండి 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వం విధించినటువంటి ఆ చట్టం, ఫ్యాక్టరీల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం నియమ నిబంధనల ప్రకారం 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు
పనులు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. గనుల చట్టం 1952 ఉంది. ఇక్కడ వచ్చేసి గనుల్లో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు పని చేయడం నిషేధం. గనులలో పని చేయడం నిషేధం. ఒకవేళ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు గనుల్లో పని చేసినట్లయితే ఆ గనుల కంపెనీ గనుల ఫ్యాక్టరీల యజమాని కావచ్చు, వీళ్ళకైనా వీళ్ళ తల్లిదండ్రులకైనా పిల్లల తల్లిదండ్రులకైనా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బాలకార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ చట్టం. బాలకార్మికుల నిషేధం ఏ విధంగా ఉంటుంది? 1986 14 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ప్రమాదకరమైనటువంటి వృత్తి పనుల్లో చేరడము, ప్రమాదకరమైనటువంటి వృత్తుల్లో చేరడము, పనిచేయడం అనేది నిషేధించడం అనేది 1986 బాలకార్మికుల నిషేధం చట్టం ప్రకారం. సో అది గుర్తుపెట్టుకోవాలి. 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు. అదేవిధంగా జువెనైల్ బాలల న్యాయ చట్టం 2000 సంవత్సరంలో జువెనైల్ బాలల న్యాయ చట్టం. ఇక్కడ కూడా ఏమవుతుంది? 14 ఇయర్స్ బిలో ఉన్నటువంటి పిల్లలు ప్రమాదకరమైనటువంటి వృత్తుల్లో పనిచేస్తున్నట్లయితే వాళ్ళు పనిలో పెట్టుకున్నటువంటి వాళ్లకు, వీళ్ళ తల్లిదండ్రులకు అందరికి కూడా చట్టపరమైనటువంటి ఏది నేరము, శిక్ష, ఈ రెండు కూడా ఉండడం అనేది జరుగుతుంది. నష్టపరిహారం ఉంటుంది, శిక్ష ఉంటుంది, నేరం. ఒకే, గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా బాలలకు న్యాయం అనేది చేయడం అనేది జరుగుతుంది 2000 సంవత్సరంలో చట్టం. నెక్స్ట్ ఉచిత మరియు నిర్బంధ విద్యా బాల కార్మిక చట్టం. 2009 ఉచిత నిర్బంధ విద్య అనేది రావడం జరిగింది. 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అందరు పిల్లలకు కూడా అందరికీ విద్య అందాలి, ఉచితమైనటువంటి విద్య అందాలి అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఎన్నో మనకు రెసిడెన్షియల్స్ కానీ, గురుకులాలు కానీ ఎన్నో తీసుకొస్తుంది. సో వాటన్నిటిని కూడా తల్లిదండ్రులు, పిల్లలు, ఓకే, అందరూ కూడా వాళ్ళు వాటి పట్ల అవగాహన తెలుసుకున్న తర్వాత అవగాహన తీసుకుని దాని ద్వారా ఏమవుతుంది వాటిలో వాటన్నిటిని కూడా విద్యకు సంబంధించి, ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి వ్యవస్థను కూడా డెవలప్ చేయాలి. దాంట్లో చేరడము, ఉచితంగా విద్యను అభ్యసించడము, పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా జరుగుతుంది. ఓకే, దీంతో పాటుగా ఇదే చట్టంలో 25% ఏమైంది, 20% వరకు అప్రయోజకులకు మరియు అవిటి వాళ్లకు కూడా 20% ప్రైవేట్ రంగాలలో అంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వం అవకాశం కల్పించడం కూడా జరిగింది. సో అది ఓకే, 25% ప్రైవేట్ విద్యా సంస్థల్లో అప్రయోజకులకు, అవిటి వాళ్ళైనటువంటి వాళ్లకు అందరికీ కూడా ఈ ఉచిత మరియు నిర్బంధ బాల కార్మికుల చట్టం 2009 చట్టం ప్రకారము వాళ్లకు 25% వరకు అప్రయోజకులకు, అవిటి వాళ్లకు ఆ విధంగా అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. సో ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి బాల కార్మికులు అంటే ఏమిటి, బాల కార్మికుల చట్టాలు, చైల్డ్ లేబర్స్ ఇన్ ఇండియా. సో ఈ 5 టైప్స్ ఆఫ్ లాస్ ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓకే ఈ ఇయర్స్ కానీ నెక్స్ట్ చట్టం యొక్క ఇయరు ఎంతవరకు ఎన్ని సంవత్సరాలటువంటి పిల్లలు ఏ విధంగా ఎక్కడ పనిచేయాలనే విషయం కూడా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నౌ నెక్స్ట్ వచ్చేసి మనకు బాల కార్మికులు కావడానికి కారణాలు, కాజెస్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో ఇది మెయిన్, మనకు బాల కార్మికులు అవ్వడానికే మెయిన్గా చాలా ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ చూడండి, కుటుంబ కారణాలు. 2 ఆర్థిక పరమైనటువంటి కారణాలు. 3 ప్రాంతీయ కారణాలు. 4 నిరక్షరాస్యత లేదా విద్యా సౌకర్యాలు లేనటువంటి కారణాలు. 5 వచ్చేసి పేదరికం. సో ఈ విధంగా మనకు మన టాపిక్లో వచ్చేసి ఈ విధంగా కుటుంబం సంబంధించి కారణాలు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదంటే కుటుంబ అవసరాల కోసం వాళ్ళను 14 సంవత్సరాలలోపు 17 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలని పనుల్లో ఉంచినట్లయితే ఏమవుతుంది, ఆ విధంగా బాల కార్మికులు అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనము ఇప్పుడు నవేడేస్ మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చూస్తున్నాం, తల్లిదండ్రులు లేకపోవడం వల్ల అనాథలుగా ఉండి ఏదో కా ఎంతవరకు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు, అలా బాల కార్మికులుగా ఉన్నారంటే అనాథల వల్ల బాల కార్మికులు అయితే ఓకే, వాళ్ళకు వేరే సిస్టమ్ ఆలోచిస్తారు ప్రభుత్వమైనా ఎవరైనా. కానీ తల్లిదండ్రులు ఉండి కూడా తల్లిదండ్రులే వాళ్ళను బాల కార్మికులుగా మారుస్తున్నారంటే వీళ్ళు తల్లిదండ్రులకు కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం, వాళ్ళను శిక్షారులుగా చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏమవుతుంది, కంప్లీట్గా బాల కార్మిక వ్యవస్థ ఏర్పడడానికి మెయిన్గా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ కారణాల వల్ల అయినా ఆర్థిక కుటుంబ కారణాలకైనా ఆర్థిక పరిస్థితులే ఇబ్బందులు ఆర్థిక కారణాలే ఇబ్బందులుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ
అందుకొరకే తల్లిదండ్రులు పని చేయాలి, పిల్లల్ని బడికి పంపించాలి. ప్రభుత్వం ఇన్ని రకాలంటే ఉచిత కార్యక్రమాలు, ఉచిత విద్యకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రామ్స్, స్కూల్స్, కాలేజెస్, రెసిడెన్షియల్స్, గురుకులాలు స్థాపించడం అనేది జరిగింది. సో అందుకొరకే ఎట్టి పరిస్థితుల్లోనైనా దయచేసి తల్లిదండ్రులు పనికి వెళ్ళి పిల్లల్ని చదివించినట్లయితే ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఆ విధంగా అలాంటి పని లేబర్ పని చేసుకోకుండా ఓకే మంచి చదువు చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు అనుకున్నటువంటి మార్గాన్ని వాళ్ళు నిర్దేశించుకొని ఉన్నత స్థాయి చేరుకోవడానికి ఆస్కారమైనటువంటి. సో అందుకొరకే ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఆర్థిక కారణాలు ఎదురైనా కార్మికులుగా ఉండకుండా చేయాలి తల్లిదండ్రులు. ఓకే ప్రాంతీయ కారణాలు అంటున్నాం. జనరల్గా ప్రాంతీయ కారణాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణీకరణ అభివృద్ధి చెందడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాలున్నటువంటి పిల్లలు కూడా ఏమవుతుంది, బాలకార్మికులుగా వెళ్ళి పని చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఆ విధంగా ప్రాంతీయ కారణాలు అనేవి ఏర్పడుతుంది. నిరక్షరాస్యత లేదా విద్యా సౌకర్యాలు లేకపోవడం, మెయిన్గా గ్రామీణ ప్రాంతాలున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి విద్యా సౌకర్యాలు లేకపోవడం, స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, స్కూల్స్ ఉన్న ఉపాధ్యాయులు లేకపోవడం, ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్ లేకపోవడం, చెట్ల కింద బళ్ళు చదువుతుంటారు. సో ఇలాంటి వాటి మీద పిల్లలకు పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం వల్ల ముందుగానే అందుకు ముందు తల్లిదండ్రులకు చదువు పట్ల, విద్య పట్ల, సమాజం పట్ల ఇలాంటి వాటి పట్ల అవగాహన అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది, నిరక్షరాస్యత అనేది పెరిగిపోతుంది. దాంతోపాటు విద్యా సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళు బాలకార్మికులుగా ఉండిపోవడం అనేది, బాలకార్మికులు అవడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పేదరికం అంటే మెయిన్గా ఇక్కడ ఏమి, ఇవన్నిటి కారణం పేదరికం. ఆల్రెడీ మన దేశమే పేదరికంతో కొట్టుబిట్టాడుతుంది. సో అలాంటప్పుడు పేదరికం ఉంది అని చెప్పేసి చదువుకోవలసినటువంటి వయసులో పిల్లల్ని పేదరికం కారణంగా విద్యకు దూరం చేసినట్లయితే సమాజంలో వాళ్ళు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దేశానికి ఈ పేదరికం వల్ల బాలకార్మికులుగా మారినటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది, సమాజానికైనా స్వతహాగా వ్యక్తిగతంగా చాలా రకాలటువంటి ఇబ్బందులు కలగడం జరుగుతుంది. అందుకొరకే ఎలాంటి పేదరికం ఉన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేయాలి, వాళ్ళను 17 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా పనిలో ఉంచకూడదు, పెట్టుకోకూడదు. 14 సంవత్సరాల లోపు, 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కంపల్సరీ, ఎలాంటి పేదరికం ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా, కుటుంబ కలహాలు, కుటుంబ అవసరాలు ఎన్ని ఉన్నప్పటికీ వాళ్ళని మెయిన్గా ఏం చేయాలి, విద్య వైపు మళ్లించాలి, స్కూల్కి పంపించాలి, బడికి పంపించాలి. బడి వయసులో ఉన్నటువంటి పిల్లల్ని బడికి పంపించి ఎంతో కొంత విద్యా బుద్ధులు నేర్చుకొని వాళ్ళు సమాజం పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా బాలకార్మిక పర్యావసనాలు, ఇప్పుడు ఒకవేళ కుటుంబ కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల, ప్రాంతీయ కారణాల వల్ల, నిరక్షరాస్యత కారణాల వల్ల, పేదరికం కారణాల వల్ల బాలకార్మికులు ఏర్పడితే వాళ్ళ లోపల ఏమవుతుంది, నాలెడ్జ్ అనేది ఉండదు. వాళ్ళు భౌతికంగా కానీ మానసికంగా కానీ, అంటే శారీరకంగా మానసికంగా ఎదుగుదల అనేది ఉండదు. పని వల్లనే వాళ్ళకి ఏమవుతుంది, శారీరకంగా కూడా ఎన్నో రకాలంటే ఆరోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా సమాజంలో ఇతరుల పట్ల, పెద్దవాళ్ళ పట్ల గౌరవం అనేది ఉండదు. చూస్తూ ఉంటారు కొంతమంది చాలా మటుకు బాలకార్మికులుగా ఉన్నటువంటి పిల్లలు హార్ట్ సిస్టంలో పెరగడము, మైండ్ సెన్సిటివిటీ అనేది కోల్పోవడము. దీని ద్వారా ఏమవుతుంది, హార్డ్గా తయారవడం వల్ల బ్రెయిన్, వాళ్ళు చేసేటటువంటి వర్క్ వల్ల, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావాల వల్ల ఏమవుతుంది, ఇతరుల పట్ల, ఈవెన్ తల్లిదండ్రుల పట్ల కూడా చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, గౌరవం అనేది లోపిస్తుంది. సమాజం పట్ల గౌరవం ఉండదు. వాళ్ళు ఈరోజు ఈ విధంగా తయారవడానికి సమాజం, తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ మీద కంప్లీట్గా ఏమవుతుంది, కార్మికులకు ఈర్ష్యా ద్వేషాలు అనేటివి పెరిగి కూడా సమాజానికి తాము వీలైనంత వరకు నష్టం కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకొరకే ఎలాగైనా ఎలాంటి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కారణాలు, అవసరాలు ఎన్నున్నా, పేదరికం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మెయిన్గా చేయవలసినవి బాలకార్మిక వ్యవస్థ అనేది నిర్మూలించాలి. సో ఆ విధంగా బాలకార్మికులను తయారవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, సమాజాన్ని, ప్రభుత్వాన్ని, అందరిది ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి సమాజం అందరిది. సో అది
గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే వాళ్ళ వల్ల ఇప్పుడు నవేడేస్ చూసినటువంటి ఎన్నో రకాలైనటువంటి మారణ హోమాలు, బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ, నెక్స్ట్ సైకోస్ తయారవడం అనేది మార్కెట్లో చూస్తుంటారు సొసైటీలో. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మటుకు విద్య యొక్క ఉపయోగము, విద్య చదువు అంటే చదువుకోకపోవడం, స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల, ఏది కూడా నేర్చుకోకపోవడం వల్ల సమాజంలో ఇతరులతో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇతరుల యొక్క బిహేవియర్కి అనుగుణంగా మనం ఎలా ఉండాలి అనేది స్కూల్కి వెళ్ళినట్లయితే, విద్యార్థులతో పాటు సమాజం నలుగురితో కలిసి తిరిగినట్లయితే అలా ఉండదు. ఏదో పని దగ్గర పని చేస్తున్నాం, పని చేసిన తర్వాత ఎలా బిహేవ్ చేసినా మనల్ని అడిగేవారు, పట్టించుకునేవారు లేదని ఒకవేళ ఒక ధోరణిలో ఏమవుతుంది, కంప్లీట్గా వాళ్ళు సమాజానికి హాని చేయడం వైపే ఆలోచిస్తారు చాలా మటుకు, సైకలాజికల్గా కూడా. సో మనం ఇప్పుడు వచ్చేసి బాలకార్మిక పర్యావసనాల గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ILO, ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్, ఇది వచ్చేసి మనకి April 11, 1999, ఇప్పటికి మనకు 101 సంవత్సరాలు. ఓకే, 101 సంవత్సరాల్లో బాలకార్మిక వ్యవస్థని మన ప్రభుత్వాలు, మన చుట్టూనటువంటి సంస్థలు ఇన్ని ఏ విధంగా నిర్మూలించబడినాయి అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఈ ILO అంటే ఏమని తెలియజేస్తుంది, అందరూ విద్యను అభ్యసించాలి, భౌతికంగా మానసికంగా బాలల లోపల ఏర్పడేటటువంటి స్థితి వల్ల, వాళ్ళ శక్తి సామర్థ్యాలు పనికి వినియోగించడం వల్ల వారికి సమాజం పట్ల సత్ప్రవర్తన అనేది కోల్పోయి వాళ్ళ ద్వారా ఏమవుతుంది, సమాజానికి హాని సంభవించడం అనేది జరుగుతుంది, ప్రమాదాలు సంభవించడం జరుగుతుంది అనేది ఈ ILO నిరూపించడం అనేది జరిగింది. సో దీని ద్వారానే ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ యూనిసెఫ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఇది వచ్చేసి 11th December 1946లో స్టార్ట్ అయింది. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే 5 నుంచి 11 సంవత్సరాలటువంటి బాలలు ఒక గంట, వారంలో ఒక గంట పని చేసుకోవడం, మిగతాది వాళ్ళ సొంత పనుల కోసం 28 గంటలు ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా 12 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు అంటే బాలలు 14 గంటలు పని చేసుకోవడం, తర్వాత సొంత పనుల కోసం 48 గంటలు వారానికి ఈ విధంగా వర్క్ చేయడం అనేది ఈ యూనిసెఫ్ సిస్టమ్ అనేది, ఈ ఆర్గనైజేషన్ అనేది ఈ విధంగా నియమించడం అనేది, నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా నెక్స్ట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ఈ బాలకార్మిక వ్యవస్థని, బాలకార్మికులను నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి. 1979లో శ్రీ గురుపాద స్వామి కమిటీ, ఈ కమిటీ సిఫారసు చేసినటువంటి దాన్ని బేస్ చేసుకుని 1986లో బాలకార్మిక నిషేధం నిబంధన చట్టం అనేది కూడా రావడం జరిగింది. అంటే 79లో వచ్చినటువంటి గురుపాద స్వామి కమిటీని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సిఫారసు బేస్ మీద మనకు బాలకార్మిక చట్టం 1986లో బాలకార్మిక నిషేధం మరియు నిబంధన చట్టం అనేది రావడం జరిగింది. అదేవిధంగా 1987లో ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసేటటువంటి బాలకార్మికులకు ఒక జాతీయ విధానం అనేది తీసుకురావడం జరిగింది. 1988లో 100 పరిశ్రమలలో రీహాబిలిటేషన్ అనేది ఏర్పరచడము, దీని ద్వారా ఇది ఏ విధంగా అంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వారి శాఖ వారి సహాయ శాఖల చేత జాతీయ బాల కార్మికుల ప్రాజెక్టు అనేది చేపట్టడం. 1988లో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ అనేది కూడా ఏర్పరచడం అనేది జరిగింది. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు బాలకార్మికులపై ప్రభుత్వేతర సంస్థలు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాయి, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర సంస్థలు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాయంటే బచ్పన్ బచావ్ ఆందోళన సంస్థ ఆర్గనైజేషన్స్ కానీ, నెక్స్ట్ కేర్ ఇండియా లాంటి ఈ ఆర్గనైజేషన్స్కి, ఇవన్నీ కూడా బాల కార్మికులకు బాలలకు ఉండేటటువంటి హక్కుల పట్ల అవగాహన తీసుకురావడం, ఈ గ్లోబల్ మార్చ్ లాంటివి ఏర్పరచడము, దీని ద్వారా సమాజంలో ఏవి బాల కార్మికులను నిర్మూలించడానికి, బాలలకు ఉచిత విద్యను అందించడానికి, ఓకే వాళ్ళని విద్య వైపు మళ్లించడం, పని నుంచి దూరం చేయడం అనే దానికోసము వీళ్ళు ఎన్నో ఆర్నిసలు కృషి చేయడం అనేది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు పనిచేయడం అనేది జరిగింది. వీళ్ళు ఎన్నో ఎదురు దెబ్బలు కూడా ఎదుర్కోవడం అనేది కూడా జరిగింది, మీకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయం జనరల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రథమ్ అనే మిషన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది 1994లో, ఇది కూడా ప్రభుత్వేతర సంస్థ. సో ఈ మిషన్ వల్ల, ఈ మిషన్ ఏమవుతుంది,
లింగ భేదము మత భేదము సామాజిక భేదం ఇలాంటి భేదం లేకుండా అందరికీ విద్య అందాలి అందరూ చదువుకోవాలి బాలకార్మిక వ్యవస్థ అనేది ఉండకూడదు అందరూ కూడా చదువుకొని వాళ్ళకు వాళ్ళుగా స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజం అభివృద్ధికి వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రథమ మిషన్ని 1994లో స్టార్ట్ చేయడం జరిగింది ఇదే మిషన్ వచ్చేసి మనకు ఏమైంది 2005లో జెరీ స్వీట్ హౌస్లో 500 మంది బాలకార్మికులను ఏది కార్మిక పోలీస్ మంత్రిత్వ శాఖల సహాయం ద్వారా నెక్స్ట్ కార్మిక పోలీస్ మంత్రిత్వ శాఖల సహాయం ద్వారా ఈ ప్రథమ్ అనే మిషన్ అనేది ప్రైవేట్ సంస్థ అంటే బాలకార్మిక నిర్మించడానికి ప్రథమ్ మిషన్ అనే ప్రైవేట్ సంస్థ 2005లో ఆ విధంగా స్వీట్ హౌస్లో పనిచేసినటువంటి 500 మంది బాలకార్మికులను కూడా బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేయడం అనేది జరిగింది సో విద్యార్థులైనా ఎవరైనా తల్లిదండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాం సో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ని మన చుట్టూ ఉన్న వాళ్లకు ఈవెన్ తల్లిదండ్రులకైనా సమాజంలో ఇలాంటి వ్యవస్థల్లో బాలకార్మిక వ్యవస్థలో పడి శతమవుతున్నటువంటి విద్యార్థులకు ఓకే బాలలకు అందరికీ కూడా వాళ్ళ పట్ల అవగాహన తీసుకొని రావాలి ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే మెయిన్గా ప్రభుత్వాన్నైనా ప్రభుత్వ ఉద్యోగస్తులనైనా ఓకే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ కోసం పనిచేసేటటువంటి ఉద్యోగస్తులని ఎవరినైనా ముఖ్యంగా ప్రజలైనా తల్లిదండ్రులైనా ఏంటి దీని గురించి అవగాహన తీసుకురావడం కోసం మెయిన్గా క్వశ్చన్ చేయాలి ప్రశ్నించాలి దీని గురించి ప్రశ్నించడం అనేది ఉంటే దీని గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఈ విధంగా ఈ ప్రశ్నించకుండా ఇలానే వదిలేస్తే ఈ వ్యవస్థ ద్వారా ఏమవుతుంది ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత భారతదేశంలో నిరక్షరాస్యత పెరిగిపోయి దేశం కంప్లీట్గా కూడా కార్మికులుగానే మిగిలిపోవడం అనేది జరుగుతుంది సో ఇప్పటికే 90% ఉన్నటువంటి పబ్లిక్ని 10% పబ్లిక్ రూల్ చేయడం అనేది జరుగుతుంది ఇలా వదిలేస్తే ఆ 90% కూడా కంప్లీట్గా అయిపోతుంది ఆ విధంగానే నష్టపోవడం అనేది జరుగుతుంది ఆ విధంగా అందుకొరకు ఇక్కడ ఏం చేయాలి మెయిన్గా తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం పిల్లల్ని బడిలో ఉంటే బడికి పంపించాలి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 10 చదివిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళను బాలకార్మికులు వాళ్ళ పొలాల్లో సొంతంగా పొలాలకు కానీ కూలీ వర్క్కు అంటే పనికి సంబంధించి ఆ లేబర్ వర్క్ తీసుకెళ్లడము వాళ్ళని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏమవుతుంది కొందరు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అందుకొరకే విద్య పట్ల చదువు పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచాలి తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి పెంచుకోవడానికి ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది చాలా రకాలైనటువంటి వేస్ మార్గాలు ఉన్నాయి సో ఆ మార్గాలన్నింటినీ ఫాలో అయ్యి పిల్లలకు మీ పిల్లలకు కనీసం ఫ్రీగా వచ్చేటట్టు ప్రభుత్వం అందించేటటువంటి ఇంత ఉచితమైనటువంటి విద్యను అందించినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఉన్నతమైన స్థానాలను అధిరోహించడానికి ఎదగడానికి ఓకే వాళ్ళకి ఏర్పడేటటువంటి సమస్యలను వాళ్ళ చుట్టూ ఏర్పడేటటువంటి సమస్యలు ఈ విధంగా ఆర్థిక పరంగా కావచ్చు పేదరికం వల్ల ఇలాంటి వాటన్నిటిని కూడా సులభంగా సాల్వ్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళు నలుగురికి సహాయపడే విధంగా తయారవ్వాలంటే కంపల్సరీ వాళ్ళకు ఒకే ఒకటి వాళ్ళు చదువుకోవడం అనేది జరగాలి విద్యకు అనేది వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి సో ఆ విధంగా చేసినట్లయితేనే ఇవన్నీ జరగడం అనేది ఉంటుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సో నెక్స్ట్ వీడియోలో ఇంకే వేరే ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా తెలుసుకుని దాని గురించి కూడా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది సో ఓకే మీరు ఇంకొక విషయం ఏమంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే షేర్ చేయండి దయచేసి ఓకే ఇంకా ఈ జనరల్ ఎడ్యుకేషన్లోనే మనకు 9 సబ్ చాప్టర్స్ ఉన్నాయి వాటి గురించి కూడా డీప్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్లో అదేవిధంగా ఈ బాలకార్మిక వ్యవస్థను మాత్రం మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది పిల్లలనైనా మనం బడిగడి పిల్లల్ని బడికి తీసుకెళ్లి జైన్ చేయించినట్లయితే సో ముఖ్యంగా దీనికి సహకరించవలసింది ఎవరు అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ఏదో అనాథ ఆశ్రమం ద్వారా వాళ్ళని బడికి పంపించడం అనేది జరుగుతుంది కానీ తల్లిదండ్రులు ఉండి కూడా బడికి వెళ్లకుండా బడిగడి పిల్లలందరూ కూడా పని పిల్లలకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ సిస్టంలో కాసింత పిల్లలకు మనీ అంటే డబ్బు పట్ల ఆసక్తి అనేది పెరిగింది సో ఆ విధంగా వాళ్ళు
డబ్బు వెళ్ళి చదువుని వదిలేసి పెడుతున్నారు. దానికి తోడుగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు డబ్బు అయిపోయి మొగ్గు చూపించడము పంపించడం వల్ల, సో దీనివల్ల ఏమవుతుంది, సమాజంలో చివరికి చదువుకునే వాళ్ళనే తక్కువైపోతారు, చివరికి లేబర్గానే బతకడం అనేది అయిపోతుంది. అందువరకు ఈ లేబర్ నేచర్ అనేది పోవాలి అంటే అందరూ కూడా చదువుకోవాలి, అక్షరాస్యత అనేది పెరగాలి. సో ఆ విధంగా ఉంటేనే స్వతహాగా సొంతంగా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పనిచ్చి వాళ్ళను ముందుకు నడిపించడానికి, నువ్వు నడవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ.